కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో ఓ రైతు రోజు వెళ్లే మార్గంలో గుంతను పూడ్చి ఇతరులు క్రింద పడకుండా సామాజిక బాధ్యతను నిర్వర్తించాడు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన జాగీరుప వెంకటరెడ్డి ఒక రైతు. తను రోజు పొలానికి పోయే బొరుగుపల్లి లక్ష్మీదేవిపల్లి రహదారిలో రోడ్డులో గుంత ఉంది. వర్షం పడితే ఆ గుంత నీళ్లతో నిండి ఉంటుంది. ఓసారి వెంకటరెడ్డి కూడా వర్షంలో వస్తూ అక్కడ పడ్డాడు. వెంటనే గుంతను పూడ్చాలనుకుని తట్టాపార పట్టుకుని వచ్చి గుంతను మట్టితో పూడ్చేశాడు. నా పేరు వెంకటరెడ్డి. ఈ గుంత ఒక సంవత్సరంన్నర నుంచి వెళ్ళి ఈ గుంత ఇట్లనే ఉన్నది. ఈ రోడ్ సైడ్కు మన కంకర ఉండు డస్ట్ పోసిర్రు, కానీ ఇది ఎవరు కూడా పట్టించుకోవడం లేదు, ఎవరు కూడా కూడపలేదు. అందుకని నేను చేన్లో నుంచి ఇట్లా దారిలో వెళ్తూ ఉంటే ఒక ఇద్దరు ముగ్గురు అడ్డం పడిపోయి ఆల్రెడీ ఒక ఇద్దరు చనిపోయారు. అదేవిధంగా ఈ యాక్సిడెంట్లు కూడా అయ్యి కూడా ఈ కాళ్ళు చేతులు కూడా ఇరిగిపోవడం జరిగింది. అందుకని ఈ గుంత ఎవరు ఫిలప్ చేయలేదు, ఎవరు కూడా కూడపలేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే ఎవరు కూడపట్లేదని నేను కూడిపి దాన్ని ఫిలప్ చేసి సమానం చేశాను.